నమస్తే అండి ఆశ్రితా జ్యోతిష్యానికి స్వాగతం మనం ఈ రోజు ఎపిసోడ్లో ఏడో తారీఖు నుంచి పదమూడో తారీఖు దాకా అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి గురుపాలితులు కొంచెం వీక్గా ఉండటం అన్నది జరుగుతుందండి కాబట్టి వారికి జాగ్రత్త సూచన అంటే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు కొంతకాలం ఓపిక పట్టినట్లయితే మరలా మీకు బలం చేకూరుతుంది అప్పుడు ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్ మరి అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనం తెలుసుకుందాం లెట్ స్టార్ట్ సో అన్ని లగ్నాలకి ఫలితాలు తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి సూర్యుడు ఇరవై మూడు డిగ్రీల పద్నాలుగు నిమిషాలు ఇతను మేనంలో ఉన్నాడు చంద్రుడు ఇరవై ఐదు డిగ్రీల పన్నెండు నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు కుజుడు పదిహేడు డిగ్రీల పద్దెనిమిది నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు బుధుడు ఒక డిగ్రీ నలభై నాలుగు నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు వక్రిస్తూ వెనక్కి వస్తున్నాడు అండి మేనంలోకి రావడం జరుగుతుంది ఇతను తొమ్మిదో తారీఖు నైట్ తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి మేనంలోకి ప్రవేశిస్తాడు సో సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉండటం జరుగుతుంది ఇంకా గురుడు చూసినట్లయితేనండి ఇతను ఇరవై నాలుగు డిగ్రీల ఇరవై నాలుగు నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు శుక్రుడు ఏడు డిగ్రీల నలభై ఏడు నిమిషాలు ఇతను మేనంలో ఉన్నాడు శుక్రుడికి ఇది వచ్చ స్థానం అండి మేనము ఇంకా శని ఇరవై డిగ్రీల రెండు నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు ఇంకా సూర్యుడు పదమూడవ తారీఖు నైట్ తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి మేనాన్ నుంచి మేషానికి వెళ్తాడండి ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి అంటే ఆరో తారీఖు మిడ్ అంటే ఏడో తారీఖు స్టార్ట్ అవుతుందనగా ఇతను కుంభంలో ఉంటాడు సో ఇతను ఏడో తారీఖు మార్నింగ్ ఏడు గంటల నలభై నిమిషాలకి మేనంలోకి ప్రవేశిస్తాడు సో ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మేనంలో ఉంటాడండి తొమ్మిదో తారీఖు మార్నింగ్ ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఇతను మేషంలోకి ప్రవేశిస్తాడు సో తొమ్మిదో తారీఖు పదో తారీఖు మేషంలో ఉంటాడు పదకొండో తారీఖు మార్నింగ్ ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలకి ఇతను వృషభంలోకి వెళ్తాడు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు వృషభంలో ఉంటాడండి ఇంకా పదమూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇతను మిథునంలోకి వెళ్ళడం జరుగుతుంది సో టోటల్గా చూసుకున్నట్లయితే చంద్రుడు మేనా నుంచి వృషభంలోకి మనం తీసుకోవచ్చు ఇంకా ఈ మేష లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయన్నది ఒకసారి చూసుకుంటేనండి మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులు కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి కలత్రంతో మొదటి రెండు రోజులు కొంచెం భావ విభేదాలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉందండి ఈ బుధుడు తొమ్మిదో తారీఖు వెళ్ళేదాకా అంటే ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు మూడు రోజులు ఫస్ట్ వారంలో మూడు రోజులు మాత్రం కొంచెం కలత్రంతో భావ విభేదాలు ఎక్కువగా జరగడానికి అలాగే నిద్ర ఆహార విషయాలలో లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది మీ మొక వర్చస్సు అంద విహీనంగా తయారవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన చెర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు ఇంకా మీరు బంగారం సంపాదించుకోవాలన్నా లేదా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటివి ఏ అయినా సంపాదించుకోవాలన్నా ఇంకా కాలమేనండి ఈ ఏప్రిల్ మాసం లోపలనే మీరు ఏవైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది లాస్ట్ టైం కాబట్టి ఈ చర ఆస్తులు ఎంత ధర్మంగా సంపాదించుకోవాలనుకున్నా ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి అలాగే మీరు శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేదా తీర్థయాత్రలు ఇటువంటి చేయడం కానీ మంచి సమయం అని చెప్పవచ్చు ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి సో కలత్రంతో ఏమైనప్పటికీ మొదటి మూడు రోజులు బాగోదు కానీ తర్వాత మూడు రోజులు కొంచెం బాగుంటుందండి సో ఎవరైతే వివాహం చేయదలుచుకోవాలనేటువంటి ప్లానింగ్ ఉన్నదో మొదటి మూడు రోజులని విడిచిపెట్టండి అంటే తొమ్మిదో తారీఖు దాకా విడిచిపెట్టండి పదో తారీఖు నుంచి మీరు ట్రై చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్ లేకపోయినట్లయితే భావ విభేదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ లేకపోయినట్లయితే అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడడానికి ఒక్కొక్కసారి మోసం జరగడానికి ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి ఏడు ఎనిమిదో తారీఖు ఇక్కడ శుక్రుడు చాలా బలంగా ఉండటం చేత వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది శత్రు రోగ రుణ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక తొమ్మిది పదో తారీఖు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉందండి మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంది ఇక పదకొండు పన్నెండో తారీఖు మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది సియు నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ స్థిర ఆస్తులు ఏదైనా తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా పనులు చేసుకోవాలన్నా ఒక్కొక్కసారి ఆచితూచి నెమ్మదిగా మీరు ముందుకు వెళ్ళండి లేకపోతే ఒక్కొక్కసారి భావ విభేదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అనవసరమైనటువంటి తగువులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా విద్యార్థులకి మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు కాబట్టి కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది శత్రు రోగ రుణ బాధలు తీరతాయండి మీ కలత్రంతో చక్కటి అన్యోన్యత పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాలలో తేలి కూడా ఆస్కారం ఉంటుంది వివాహం చేయదలుచుకునేటువంటి వృషభ లగ్నం వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఇంకా ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుందండి ఈ వారం కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి లేకపోయినట్లయితే మీ పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కోవడానికి కూడా ఆస్కారం ఉంది మీకు అకస్మాత్గా ధన లాభం జరగడానికి కూడా ఆస్కారం ఉందండి ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి చంద్రుడు అంటే ఆరు మిడ్ నైట్ ఏడు స్టార్ట్ అవుతుంది అనగా కుంభంలోనే ఉంటాడండి సో నేను చంద్రుడిని ఇంకా మేనంలో తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఏడో తారీఖు మార్నింగ్ ఏడు గంటల నలభై నిమిషాలకి మేనంలోకి ప్రవేశిస్తాడు సో ఏడు ఎనిమిదో తారీఖు మీ అక్కల వలన మీకు ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు తొమ్మిది పదో తారీఖు వృద్ధులకి ఇది చాలా మంచి సమయం అండి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది చేకూరుతుంది అయితే శత్రు రోగ రుణ బాధలు కొంచెం అధికమవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదకొండు పన్నెండో తారీఖు మీకు కొంచెం అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ లగ్నం ఇంకా మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీరు వాహనాలు తీసుకోవాలనేటువంటి నా ప్లానింగ్లో ఉన్నట్లయితే ఇది చాలా మంచి సమయం అండి మంచి వాహనాలు దొరకడానికి ఆస్కారం ఉంటుంది అలాగే విద్యార్థులకి మొదటి మూడు రోజులు చక్కటి సమయం అని చెప్పవచ్చు ఎవరైతే సంతానం గురించి ఏదైనా ప్లానింగ్ ఏదైనా చేసుకోవాలన్నా లేదా ఆపరేషన్లు ఇటువంటి ఏదైనా జరగాలన్నా మొదటి మూడు రోజుల్లోనే మీరు ప్లానింగ్ చేసుకోండి శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయి అయితే కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడడానికి విత్తన్నంగా వాదించడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది ధర్మంగా మీరు చేయాలనుకున్న వాటికి అవి దుర్వినియోగం అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి ఏడు ఎనిమిదో తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా కళా రంగాలలో ఉండేవారికి మీడియా రంగాలలో ఉండేవారికి లేదా కమ్యూనికేషన్ రంగాలలో ఉండేవారికి ఇది చాలా మంచి సమయము అలాగే సంగీత సాహిత్యాల మీద అభిరుచి ఉన్న వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఇంకా తొమ్మిది పదో తారీఖు మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా పదకొండు పన్నెండో తారీఖు వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంది జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ లగ్నం ఇంకా కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీరు ఏనా నిర్మాణాలు తలపెట్టాలి అని అన్నట్లయితే అవి అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా మొదటి మూడు రోజులు మీరు వదిలేసుకోవటమే ఇంపార్టెంట్ తర్వాత మూడు రోజులలోనే మీరు ప్లానింగ్ చేసుకోండి కాబట్టి ఏయన కొత్తవి స్టార్ట్ చేయాలి ఇలాంటివి ఏ అనుకున్నట్లయితే మొదటి మూడు రోజులని వదిలిపెట్టండి విద్యార్థులకి ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు కొంచెం బాగా శ్రమ పడవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి మీరు బంగారం ఏ సంపాదించుకోవాలనుకున్నా లేదా ఏదైనా లోన్స్ తీసుకోవాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అండి ఇంకా ఇది ఎంతో కాలం లేదండి ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయి ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి ఏడు ఎనిమిదో తారీఖు చర ఆస్తులు ఎందు కొంచెం జాగ్రత్త వహించండి చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారము ఉంది తండ్రితో సరి అయినటువంటి సత్సంబంధాలు అన్నవి ఉండవు ఇంకా తొమ్మిది పదో తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ ఎక్కువగా ఉంటుందండి మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కోవచ్చు ఇంకా పదకొండు పన్నెండో తారీఖు మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది మీరు ఏ అయినా కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అని అనుకున్నట్లయితే ఈ పదకొండు పన్నెండో తారీఖుని మీరు వినియోగించుకోండి సి యూ నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ సింహ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఉండడానికి ఆస్కారము ఉంటుంది విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంటుంది అలాగే మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు భావ విభేదాలు కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి కూడా ఆస్కారము ఉంటుంది మీరు కొత్తగా ఏ నిర్మాణాలు ఏమీ తలపెట్టవద్దు అందులో మోసపోవడానికి కానీ లేదా లిటిగేషన్లు ఉండడానికి కానీ ఆస్కారం ఉంది విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు అండి మీ సొసైటీలో మంచి పలుకుబడిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలన్నా లేదా మంచి మంచి చదువులు చదువుకోవాలనే దృక్పథంతో వేరే చోటకు వెళ్ళాలన్నా కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి ఏడు ఎనిమిదో తారీఖు మీ కలత్రంతో దాంపత్య సుఖాన్ని కోల్పోతారు అలాగే భావ విభేదాలు బాగా ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీ సౌఖ్యం అన్నది ఉండదు వ్యసనాల బారిన పడ్డానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా తొమ్మిది పదో తారీఖు మీ చర ఆస్తులు ఊరికి ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదకొండు పన్నెండో తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుందండి అలాగే మీరు ఏ స్థిర ఆస్తులు వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏ సంపాదించుకోవాలనుకుంటే అవి అనవసరమైనటువంటి మెయింటెనెన్స్ దారి తీయడానికి లేదా అనవసరమైన ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన యు నెక్స్ట్ లగ్నం ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది మొదటి మూడు రోజులు మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది ఇంకా తర్వాత మూడు రోజులు మాత్రం మీ వాక్ వలన భావ విభేదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన అలాగే మీరు ఏదైనా స్థిరాస్తులు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇది సరి అయినటువంటి సమయం కాదండి కొంచెం ఓపిక పట్టండి ఈ ఏప్రిల్ మాసంలో సో ఏప్రిల్ మాసమైన దాటిన తర్వాత కొంచెం మీ స్థిరాస్తులు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఏప్రిల్ మాసం దాటిన తర్వాత ప్లానింగ్ చేసుకోండి అలాగే శత్రు రోగ రుణ బాధలు పెరగడానికి ఆస్కారము ఉంటుంది కుక్కల వలన కానీ లేదా ఎద్దుల వలన కానీ ప్రమాదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారము ఉంది ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి ఏడు ఎనిమిదో తారీఖు నిద్రా భంగం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా తొమ్మిది పదో తారీఖు కాలత్రంతో మంచి దాంపత్య సుఖం ఏర్పడడానికి ఆస్కారం ఉంది అయితే మీ వాక్ వలన ఇతరులతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదకొండు పన్నెండో తారీఖు మీ చర ఆస్తులందు కొంచెం జాగ్రత్త వహించండి కొండకి చిల్లు పడినట్లుగా మీ చర ఆస్తులు ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ లగ్నం ఇంకా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ కలత్రంతో మంచి అన్యోన్యత పెరగడానికి విందు వినోదాలలో తేలియాడడానికి ఆస్కారము ఉంటుంది అలాగే మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు రాజకీయ నాయకులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు విద్యార్థులకి మాత్రం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు సో వారు ఉత్తీర్ణత సాధించడానికి కొంచెం ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారము ఉంది వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లభిస్తుంది ఇంకా వివాహం చేయదలుచుకునే వారికి మొదటి మూడు రోజులు చాలా మంచి సమయం అని చెప్పవచ్చండి ఇంకా చంద్రుడి యొక్క గమనాలు తీసుకున్నట్లయితేనండి ఏడు ఎనిమిదో తారీఖు మీ శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయి ఇంకా తొమ్మిది పదో తారీఖు మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా పదకొండు పన్నెండో తారీఖు ప్రజా పలుకుబడి అన్నది పెరుగుతుంది మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది సియు నెక్స్ట్ లగ్నం ఇంకా వృత్క లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటానండి మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది దానివల్ల అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు దానివల్ల విశేషంగా ప్రజలని ఆకర్షించగలుగుతారు అలాగే ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడు లభ్యత ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా మీ ధనము సమకూరుతుంది అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో అనవసరంగా తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన విద్యార్థులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ముఖ్యంగా సంగీత సాహిత్యాల మీద ఉన్న అభిరుచి ఉన్నటువంటి విద్యార్థులకి లే అలాగే మాతృ విద్య నేర్చుకునే వారికి కొంచెం కష్టకాలమని చెప్పవచ్చు అలాగే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది అధికమైనటువంటి వ్యయం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా చంద్రుడి యొక్క గమనాలు తీసుకున్నట్లయితే ఏడు ఎనిమిదో తారీఖు విద్యార్థులకి చాలా మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు ఎవరైతే ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకునే వారికి చాలా మిక్స్డ్గా ఉందండి కాబట్టి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంకా తొమ్మిది పదవ తారీఖు మీ శత్రు రోగ రుణ బాధలు బాగా ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఖర్చులు ఒక స్థిమితం అవడానికి ఆస్కారం ఉంటుంది మంచి సత్సంగత్యం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లభిస్తుంది ఇంకా పదకొండు పన్నెండో తారీఖు మీ కాలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి విందు వినోదాలలో తేలియాడడానికి ఆస్కారము ఆస్కారం ఉంది సియు నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ ధనసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీకు వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారము ఉందండి కాబట్టి మీరు బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ అలాగే మీరు ఏ వాహనాలు తీసుకోవాలనుకుంటే కొంతకాలం మీరు వెయిట్ చేయడం ఇంపార్టెంట్ లేకపోతే దాని వలన మీకు అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ముందుగానే ప్లానింగ్ చేసుకుని వెళ్ళటం ఇంపార్టెంట్ ఎందుకంటే వాహనాల వలన మీకు నష్టం ఏర్పడడం కానీ లేదా అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడడానికి కానీ ఆస్కారం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా మీడియా రంగాల్లో పనిచేసే వారికి లేదా కళా రంగాలలో పనిచేసేవారికి సంగీత సాహిత్యాలలో పనిచేసేవారికి అలాగే కమ్యూనికేషన్ రంగాలలో ఉండేవారికి స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉంటుంది ఎవరు గుర్తింపు అన్నది రాదు ఇంకా తొమ్మిది పదో తారీఖు విద్యార్థులకి ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చండి ఉత్తీర్ణత సాధించడానికి బాగా కష్టపడవలసి ఉంటుంది అలాగే మొదటి మూడు రోజులు ఆకస్మికంగా మీకు ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన కాబట్టి ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు ఇంకా పదకొండు పన్నెండవ తారీఖు శత్రు రోగ రుణ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది దుష్ట సాంగత్యం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది దానివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నటువంటి ధనసు లగ్నం వారికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాక్ వలన ఇతరులతో అనవసరంగా తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది దాని వలన మనస్పర్ధలు ఏర్పడడానికి కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే తీవ్రమైనటువంటి అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన అలాగే దాంపత్య సుఖం అన్నది ఉండదు మీ చేర ఆస్తులని బాగా సంపాదించుకుంటారండి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యంగా మొదటి మూడు రోజులు మీకు చక్కగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత మూడు రోజులు మాత్రం మీకు కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఆకస్మికంగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది అలాగే ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవటము అనవసరమైనటువంటి ఖర్చులు జరగటము కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి ఏడు ఎనిమిదో తారీఖు నీ కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సహకారం అన్నది లభిస్తుంది దానివల్ల మంచి ధైర్వ్యాచ్ఛాలు అన్నవి కలుగుతాయి ఇంకా తొమ్మిది పదో తారీఖు మీ స్థిర ఆస్తులు ఏవైనా తీసుకోవాలనుకున్నా ఇది చాలా మంచి సమయము ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినవి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేయటం కానీ లేదా లేదా ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నా కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఇంకా పదకొండు పన్నెండో తారీఖు విద్యార్థులకి ఇది సరి అయిన సమయం కాదండి అలాగే ఉన్నత విద్య కోసం ఎవరైనా విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఎక్కడికైనా ప్లానింగ్ చేయాలనుకున్నా కూడా ఇది సరి అనేటువంటి సమయం కాదు ప్రజా పలుకుబడిని కోల్పోతారు అలాగే సంతానం కోసం మీరు ఏదైనా ప్లానింగ్ చేయాలనుకున్నా ఆపరేషన్లు ఇటువంటివి ఏమైనా చేయాలనుకున్నా ఈ పదకొండు పన్నెండో తారీఖు మీకు కలిసి రాదు కాబట్టి జాగ్రత్త సూచన సియూ నెక్స్ట్ లగ్నం ఇంకా కుంభలగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది అనారోగ్య బారిన పడడానికి ఒక్కొక్కసారి ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది కలత్రంతో వైవాహిక సమస్యలు ఏర్పడడానికి దానివల్ల భావ విభేదాలు నిద్ర ఆహార విహార విషయాలలో లోటు అన్నది ఏర్పడుతుంది దాంపత్య సుఖం అన్నది ఉండకపోవచ్చు అలాగే అకస్మాత్తుగా మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారు అలాగే చరాస్తుల విషయాలలో మొదటి మూడు రోజులు మీకు చక్కగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత మూడు రోజులు మాత్రం అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి ఏడు ఎనిమిదో తారీఖు మీ వాక్ వలన ఒక్కొక్కసారి అవమానాలు పొందడానికి కుటుంబంలో అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా తొమ్మిది పదో తారీఖు అంతా నార్మల్ గానే ఉంటుందండి ఇంకా పదకొండు పన్నెండో తారీఖు మీ స్థిరాస్తులు ఎందు వస్తువు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏదైనా సమపార్జించుకోవాలనుకుంటే మీకు అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఏర్పడడం లేదా అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్త సూచన సియూ నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ మేన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాక్ వలన ఇతరుల నుండి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎంత కామ్గా ఉన్నట్లయితే అంత మంచిది లేకపోయినట్లయితే కుటుంబంలో అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందండి కాబట్టి జాగ్రత్త సూచన కలత్రంతో విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది దాంపత్య సుఖం అన్నది ఉండదు ఎందులో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసినా అందులో అపజయాలు పొందడానికి నష్టాలు ఏర్పర ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి ఏడు ఎనిమిదో తారీఖు చంద్రుడు లగ్నంలో వచ్చినప్పటికీ శుక్రుడు మీకు లగ్నంలో ఉన్నాడు కాబట్టి విహీనంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా తొమ్మిది పదో తారీఖు మీ వాక్ విషయాలలో కొంచెం అన్కంట్రోలబుల్ యాక్టివిటీస్ జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదకొండు పన్నెండో తారీఖు అంత నార్మల్గానే ఉంటుంది సియు నెక్స్ట్ లగ్న ఏవి ఏమైనప్పటికీ అన్ని గ్రహాలు మూడు క్షేత్రాల్లోనే ఉండటం జరిగిందండి కాబట్టి ఆ మూడు క్షేత్రాలందు ఫలితాలు బాగా మిక్స్డ్గా ఉన్నాయని చెప్పవచ్చు అన్ని లగ్నాల వారికి కాబట్టి జాగ్రత్త సూచన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి సియూ నెక్స్ట్ వీడియో నమస్తే